fourth class. Our school name is Foundation Class School in Ramanujapuram. My project name is Type of Transport, sir. This is water transport, sir. This is road transport, sir. This is rail transport, sir. This is air transport, sir. Very good. Road transport, sir. అందులో ఏముంటాయి మీకు తెలిసి? ఆటో, బస్, బస్. ఇంకా ట్రైన్లో లారీ. ఎయిర్ ట్రాన్స్పోర్ట్ ఏముంటాయి? ఎయిర్ ట్రాన్స్పోర్ట్ ఏరోప్లేన్, వాటర్ ట్రాన్స్పోర్ట్ ఏముంటాయి? బోట్. బోట్. I am Venkat Lakshmi. I am studying third class. Our school name is Foundation Plus School in Ramanujapuram. I am Tejasvi. I am studying third class. I am Sandhya. I am studying third class. Our project name is Air Pollution, sir. Studying 5th class. My school name is Foundation Plus School in Ramanujapuram. Our project is solar system. This is sun. This is sun. This is Mercury. This is Venus. This is Earth. This is Mars. This is Jupiter. This is Saturn. This is Uranus. This is Neptune. These are planets. Total ఎన్ని planets ఉన్నాయి? 8 planets. 9 planets కదా? ఒక planet తీసేసారు సార్. ఏంట planet? Pluto Plus our school name is Foundation Plus School in Ramanujapuram. Our project is wind energy. This is windmills. Wind vachinappudu windmills tirugutayi sir. Ai తిరగడం వల్ల కరెంటు ప్రొడ్యూస్ అయ్యి హౌస్ లైట్స్ అండ్ స్ట్రీట్ లైట్స్ వెలుగుతాయి సార్. ఏంటి విండ్మిల్ ప్రయోజనం? ఈ విండ్మిల్ ద్వారా గాలి నుండి కరెంట్ తయారు చేయొచ్చు. ఐఎమ్ కళ్యాణ్. ఐఎమ్ స్టడీయింగ్ ఫిఫ్త్ క్లాస్. అవర్ స్కూల్ నేమ్ ఇస్ ఫౌండేషన్ ప్లస్ స్కూల్ ఇన్ రామనుపురం. అవర్ ప్రాజెక్ట్ నేమ్ ఇస్ హైడ్రో ఎనర్జీ. ఈ డ్యామ్ నుంచి వచ్చిన వాటర్ టర్బైన్ మీద పడడం వల్ల టర్బైన్ అనేది స్పీడ్గా తిరుగుతుంది సార్. స్పీడ్గా తిరగడం వల్ల కరెంట్ అనేది తయారవుతుంది సార్. తయారడం వల్ల లైట్లు వెలుగుతాయి సార్.
I am Jay Ramesh. I am studying 5th class. My school name is Foundation Plus School in Ramanujapuram. My project name is Solar Energy. Sundri Kanti. This solar plates made up of the current air opens. The name is Solar Energy Enter. I am Sangeeta, I am 5th class. My school name is Foundation Plus School in Ramanujapuram. Our project is Drip Irrigation Project. ఈ డ్రిప్పర్ లైన్స్ సార్ వాటర్ ట్యాంక్ నుంచి డ్రిప్పర్ లైన్స్కి నీళ్ళు అందిస్తాం సార్. అవి మొక్కలకి నీళ్ళు వెళ్తాయి సార్. డ్రిప్ ఇరిగేషన్ యూజ్ ఏంటి? వాటర్ సేవ్ అయితే వాటర్ కూడా యూజ్ చేస్తారు. తక్కువ వాటర్తో పంటలు పండించారు. I am studying 4th class. Our school name is Foundation Plus School in Ramanujapuram. Our project is Solar Kids Learner Kids. It is Solar Eclipse. ఇది న్యూమర్ క్లిప్స్ లోనర్ క్లిప్స్. సూర్యకాంతికి భూమి అడ్డం రావడం వల్ల చంద్రుడు కనపడారు సార్. లోనర్ క్లిప్స్ అంటారు సార్. ఓకే. సూర్యుడికి చంద్రుడు అడ్డం రావడం వల్ల ఇక్కడున్న ప్రజలకి సూర్యుడు కనిపించారు సార్. సోలార్ ఎక్లిప్స్ అంటారు సార్. సూర్యుడికి భూమి అడ్డం రావడం వల్ల చంద్రుడు కనిపించాడు సార్. దీన్ని లోనార్ ఎక్లిప్స్ అంటారు సార్. సూర్యకాంతికి చంద్రుడు అడ్డం రావడం వల్ల ఈ ప్రజలకి సూర్యుడు కనిపించాడు. దీన్ని సోలార్ ఎక్లిప్స్ అంటారు సార్. Studying 4th class. Our school name is Foundation Plus School in Ramanujapuram. My project is volcano. Baking soda. Food color. Vinegar. I am studying 4th class. Our school name is Foundation Plus School in Ramanujapuram. Our project name is Trophic Cancer. Red light వేయడం వలన ఆగాలి. Yellow light వేస్తే రెడీగా ఉండాలి. గ్రీన్ లైట్ వేస్తే వెళ్ళాలి. మై నేమ్ ఈస్ సుదీప్. ఐఎమ్ స్టడీ ఫోర్త్ క్లాస్.
అవర్ స్కూల్ నేమ్ ఈస్ ఫౌండేషన్ ప్లస్ స్కూల్ ఇన్ రామానుజపురం. మై ప్రాజెక్ట్ నేమ్ ఈస్ పోస్టెడ్ బాక్స్. ఎవరిపైన అనుకోని ప్రమాదం జరిగితే డాక్టర్ దగ్గరికి వెళ్ళే ముందు ఫస్ట్ ఎయిడ్ చేయడానికి ఉపయోగపడుతుంది. మై నేమ్ ఈస్ లోకేష్ నాగదేవి. మై నేమ్ ఈస్ సురేఖ. ఐఎమ్ స్టడింగ్ త్రూ క్లాస్. అవర్ స్కూల్ నేమ్ ఈస్ ఫౌండేషన్ ప్లస్ స్కూల్ రామానుజపురం. అవర్ ప్రాజెక్ట్ నేమ్ ఈస్ హార్ట్ ఫంక్షనింగ్. జనతా ఫ్రిడ్జ్. ఇది పేదవాడి ఫ్రిడ్జ్. ముందు చుట్టూ థర్మాకోల్ పెట్టాలి. ఆ తర్వాత గోని సంచి వేయాలి. ఆ తర్వాత మధ్యలో కుండబెట్టి చుట్టూరు ఇసుకపోయాలి. ఈ చుట్టూ ఉన్న ఇసుకనే నీటితో తడపాలి. ఈ విధంగా చేయడం వలన బయట వేడి లోపలికి రాదు. కుండలో ఉన్న వస్తువులు 10 డిగ్రీల వరకు చల్లగా అవుతాయి. మై నేమ్ ఈస్ ఆకాంక్ష. ఐఎమ్ స్టడీయింగ్ 4th క్లాస్. అవర్ స్కూల్ నేమ్ ఈస్ ఫౌండేషన్ ప్లస్ స్కూల్ రామానుజపురం. అవర్ ప్రాజెక్ట్ రైన్ వాటర్ హార్వెస్టింగ్. ఇంటి మీద పడిన వర్షం నీళ్ళు ఈ పైపు ద్వారా వాటర్ ట్యాంకులోకి వస్తాయి. అవి మొక్కలకి వాడతాం. అదే రైన్ వాటర్ హార్వెస్టింగ్. దీన్నే రైన్ వాటర్ హార్వెస్టింగ్ అంటారు.